ఉన్నప్పుడు మీట్ అయ్యేటండి. మధ్యవర్తి అన్న వాళ్ళు ఒక జిల్లా కలెక్టర్ కానీ సిపిసర్ కానీ మీకు మాకు మధ్యవర్తి అన్నది ఉండాలి సార్. ఎందుకంటే మీరేం చెప్తున్నారో మాకు అర్థం కావట్లేదు, మేమేం చెప్తున్నారో మీకు అర్థం కావట్లేదు, మీరేం పేపర్ రాస్తున్నారో మాకు అర్థం కావట్లేదు, మేమేం పేపర్ రాస్తున్నారో మీకు అర్థం కావట్లేదు. మీరు చెప్పిందే పదేసార్లు చెప్తారు, మేము చెప్పిందే పదేసార్లు చెప్తాం. మీకు మాకు బార్గెన్ చేసేదానికి ఏదో ఒక వ్యక్తి అనే వాళ్ళు మధ్యవర్తి ఉంటే మీటింగ్ కొంచెం కూర్చుంటే బాగుంటుంది అని చెప్పి మా ఆలోచన సార్. మీరు ఎవరిని కూర్చోబెట్టి మీటింగ్ మీరు మీటింగ్ పిలిస్తే మేము రావడానికి అంగీకారం సార్. జిల్లా కలెక్టర్ అయినా సిపి అయినా మేము అంగీకారం సార్. సీనియర్ ఆఫీసర్ ఉన్నాయి, బోల్ రే ఆప్ జో బోల్ రే వీ బోల్ రే జో ఆప్ జో మేనేజ్మెంట్ తరఫ్ సే ఏ అప్నా ప్రాబ్లమ్స్ బతా రే శాయద్ ఆప్ సమజ రే నీ సమజ రే బట్ అవి ఇట్లా హోనే కే బాద్ మే హమ్నే క్లియర్లీ బతాయా హమే క్యా చాయే వాట్ డే వాంట్ తో ఉసి కే బారే మే ఆప్ మేనేజ్మెంట్ సే ఏక రెస్పాన్స్ చాతే హై కి ఉస్కా వో స్కోప్ పర్ సమాధాన్ చాయే. सर यही बोल रहे हैं कि हम आपका और हमारा बीच में जो डिस्कशंस होता है बीच में जो ही हायर ऑफिशियल्स अगर लाइक कलेक्टर सीपी कोई भी रहने से थोड़ा अच्छा रहेगा, वो हम लोग थोड़ा चाह रहे हैं क्योंकि अच्छा रहेगा कि सब लोग तो वही चाह रहे हैं, वो लोग वही बोलना चाह रहे हैं आपको. अपना जो समाधान है वो इधर ही निकलेगा. हाँ निकलेगा सर, लेकिन थोड़ा उनका थोड़ा वो चाहिए करके वो लोग पूछ रहे हैं, थोड़ा वो कंसिडर करिए बस. और समाधान तभी निकलेगा जब दोनों पक्षों का फायदा होगा. तो कैसे ना दिन दिन होगा दिन लूज लूज दिन नहीं होगा चेस्ते ना दिन क्या वरना होगा समाधान కూడా మేనేజ్మెంట్ తరఫు నుంచి కూడా కరెక్టే మీకు అంటే నేను తెలుగుని మీ మెసేజ్లు మీ భావన అంతా తెలుసు కాబట్టి ఏదన్నా ఈ మీరు రాత్రులు పనులు ఇబ్బంది పడుతున్నారు, తర్వాత ఒక సంస్థ కూడా బంద్ అయ్యి ఉంది, అది కూడా మంచిది కాదు. కాబట్టి మీ కూడా ఫ్యామిలీని వదిలేసి మీరు అందరూ ఇక్కడ పెట్టినారు. సో దీనికి ఏంటంటే ఆయన అన్నట్టు ఏంటంటే మనం కూర్చొని ఒకటి దీనికి సమాధానం తెలుసుకోవాలి. కానీ మీరు అన్నట్టు ఏంటంటే అలాగనే మధ్యలో ఇప్పుడు దాకా ఏంటంటే 10వ తారీఖు నుంచి ఇప్పుడు దాకా కూడా మనకి మన పెద్దగా తీసుకొచ్చారు. సో దీన్ని ఏంటంటే ముందు తీసుకెళ్తే క్లోజ్ చేసి సమాధానం తీసుకోవడం, అందుకనే మీరు కూడా ఏమంటున్నారంటే వాళ్ళు ఉంటే మంచిది దీన్ని అది మేము డెఫినెట్గా చేసుకుంటాం సార్. ఈ సందర్భం ఏంటంటే నా నుంచి ఒక వినతి సార్, మొట్టమొదటి నుంచి మేము ఏది చేసినా కూడా చాలా పీస్ఫుల్ వాతావరణంలో మేము చేయడం జరిగింది సార్. ఒక నిరవధిక నిరసనలైనా కూడా లేదంటే ఇక్కడ కూర్చొని మా బాధలు చెప్పడం అయినా మేనేజ్మెంట్కి ఎటువంటి కంపెనీ స్టాప్ చేయకుండా కంపెనీ ఆపకుండా కంపెనీ ప్రొటెక్షన్ కోసం కంపెనీ అభివృద్ధి కోసం మేము పనిచేస్తాం సార్. ఎందుకంటే వీఆర్ లైక్ మదర్ అండ్ చిల్డ్రన్స్ రిలేషన్షిప్ విత్ కంపెనీ అండ్ మై కో ఎంప్లాయీస్, ఆ రిలేషన్తో మేము పనిచేసాం సార్. ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ స్టేజ్కి రావడానికి కారణం కూడా ఒక కంపెనీ మేనేజ్మెంట్ తాలూకు నిర్ణయాలనే మేము భావిస్తున్నాం. ఎందుకంటే సార్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న బ్రతుకులో కనీసం మినిమం ఒక కుటుంబం జీవించడానికి వచ్చిన జీతం కంపెనీగా మాకు ఇచ్చేస్తే మేము హ్యాపీగా 8 గంటలు పనిచేసుకొని కంపెనీ అభివృద్ధి కోసం మేము పనిచేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాం సార్. ఎందుకంటే మీరే అంటారు ఒక తల్లిదండ్రుల దగ్గర ఎలా ఉండాలో పిల్లలు అలా ఉండాలి అని చెప్పేసి మేము తల్లిదండ్రుల దగ్గర పిల్లలుగా ఎప్పటికీ జీవించడానికి మేము సిద్ధంగా ఉన్నాం సార్. కానీ ఆ పిల్లలకి బాగులేకపోతే హాస్పిటల్కి తీసుకెళ్లే విధానం కూడా తల్లిదండ్రుల దగ్గర తమరి దగ్గర ఉండాలి సార్. అది మేనేజ్మెంట్తో చెప్పి మీరు ఒప్పించాలి. ఆ పిల్లలకి ఆ కుటుంబానికి బ్రతకడానికి జీతం మీరే చూడాలి. ఆ పిల్లలు రేపు పొద్దున్న ఏదైనా అయితే ఆ కుటుంబం రోడ్డున పడకుండా చూసే బాధ్యత మీకే తమరికే ఒక తల్లిదండ్రులుగా ఉంది కాబట్టి
అలా ఉన్నట్లయితే మాత్రం మాకు ఎటువంటి అభ్యంతరం లేదు సార్. అది చేయలేని ఎడలే మేము ఈ లాస్ట్లో కోరుకునేది ఏంటంటే మీరు మాతో ఇబ్బంది అయితే వన్ టైం సెటిల్మెంట్ చేయండి అని మేము ఫర్దర్ యాక్షన్గానే వెళ్ళామే తప్ప అదనేది మాకు ఆమోదంగా మేము పెట్టుకునే వ్యవస్థ కాదు, ఆ మాట కాదు సార్. परिवार के अंदर थोड़ा सा डिस्कशन अब इस डिस्कशन के अंदर एक पक्ष जैसे आपके ये करना है इस तरह पक्ष नहीं करना, जब तक आपस में बैठेंगे नहीं कभी भी घर के अंदर भी जब आप आपस में भाई बहनों के साथ भी बात करते हैं तो बात करके ही मसला हल होता है, आपस में भी जब आप सब बात करते हैं बात करके ही मसला हल होता है. सर సమాధానం ఏంటంటే కలిసి కూర్చుంటేనే అవుతుంది, మాట్లాడితేనే వస్తుంది. అది ఫ్యామిలీ మధ్య ఉన్నాయండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది వీడియోస్.